మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బందిదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్య అని పిలిచేవాడు, ఈవేళ నా భావాలకు కట్టుబడి ఉండాలనేసరికి వాడికి కొంచెం కష్టంగా ఉంది. ఇదేమిటి, నీ అన్నయ్య మెడలో వేస్తానన్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు రా ఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం, దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంచంలోకి వచ్చేసాంగా. ఏమండి ఇక్కడున్న ఒక్క కుస్తూ మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టింటామే, అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. దాచేయి దాచేయి దాచేయి. ఎవరా నువ్వు? నేను మా నాన్న కోసం వచ్చాను. అవును నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది. నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది, మరప్పుడు చిల్లరలకు వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి? నాన్సెన్స్. డోంట్ టాక్ డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. ఆరు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రీ నా కొడుకు నీ కొడుకు అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు అవునా కాదా? మీరు విన్నది నిజమే, ఏదో పిల్లలు కలవండి, కావాలంటే ఆనావాట ఇచ్చుకుంటాను. ఆనావాటనా? కొట్టానంటే కొట్టి మీద చట్నీ అయిపోతుంది నీ ముఖం. అలో నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు 10 రూపాయల వాట ఇస్తాన్నాడు, కావాలంటే నా వాటాలో 50-50 పావుల వాట ఇచ్చేస్తాను. ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే ఒప్పుకుంటున్నాం. తెరవ ఇనపెడతారా? ఇనపెట్టా? దీనికి 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ ఎట్టాడా భుజంగరావు గారు. సరే ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళా. తేల్చుకుందరు గానీ, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గానా జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఇవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికి ముందు జీతాలు ఇచ్చేయాలి. ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకు లక్ష వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తానండి. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడు రా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు. బయటికి పోతా. హీస్ జానీ జింజ, మా బాస్ లాంటి వాడు. హీస్ మై బ్రదర్, సారీ. అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. వాట్? అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. హీఈస్ మిస్టర్ రాజ్, రవి రాజ్. హలో. ఏమిటి జింజర్ భాయ్, మన వాళ్ళు నా దెబ్బలు తింటున్నారు.
కొట్టి రావడానికి కాదు వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి. దున్నపూతల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. కచ్చుకుంచు మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాంరా పిల్ల నా కొడక పడక పడక సార్ సార్ పెట్టేమనే కావాలి సార్ మంచి వెరైటీ ఉంది సార్ వదిపోయా మంచి వెరైటీ సార్ మంచి ఫ్యామిలీ టైప్ ఇంతవరకు బిజినెస్ కూడా దిగరా ఈ ఊరు పిల్లే సార్ పేరు సరస్వతి సరస్వతి పద ఇదిగో గురు హలో పోలీస్ స్టేషన్ మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి పిల్లన్నవే ఆ అమ్మాయి ఏది సరస్వతి ఫ్యామిలీ గర్ల్ ఇంకా వ్యాపారంలోకి దిగలే మంచి హుషారైన ఏమైనా పిల్ల కావాల్సి వచ్చిందా సార్ నేను అలాంటి సాని కొంపకొచ్చి సహస్రనామాచ్యం చేస్తున్నానంటావా పేరెక్కో పెళ్ళ ఆగు కానిస్టేబుల్స్ రాణి ఇది నాకే పోసు కొడుతోంది కానిస్టేబుల్స్ వెనక్కించండి బాబు నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా నీ సుఖం నువ్వు చూసుకునేవాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు ప్రాణాన్ని తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని
మహారాజులా బ్రతికేవాడివి. బాధ పడుకున్నాయన లోపలికి పద, స్నానం చేసి పోంచొద్దు గాని. ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్డానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా, నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో. ఒరే, నిన్ను నేను ఎప్పుడు ఏమి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా, అంతేరా నేను అడుగుతుంది. సరే. ఒరే, ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు, సరికదా? తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు. ముసలిముండా. ఒరే, దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి, నీ చెయ్య చితికిపోతుంది. జాగ్రత్త.